ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవనామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఇల్లు కట్టుట మరి 13వ భాగం చూసుకుందాం. ఇది ఈరోజు కొలసి 2:7 ఇంటివలే కట్టబడుచుండుటకు గత ఎపిసోడ్లో వంటగది కట్టుకున్నాము. ఈ దినం భోజనాల గది కట్టుకుందాం, డైనింగ్ హాల్. ప్రైస్ లార్డ్. ఈ భోజనాల గదిలోనికి మనం కుటుంబం తప్ప ఎవరిని రానిమో. బాగా సన్నిహితులు బంధువులకు మాత్రం భోజనాల గదిలోనికి వచ్చి మనతో కలిసి భోజనం చేయడానికి అవకాశం ఇస్తాం. అందుకనే ప్రభువారు ప్రకటన 3:20 ఇదిగో నేను నీ తలుపు వద్ద నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము అంటున్నారు. సహజంగా మనం ఇంట్లో ఉండి తలుపులు వేసుకున్నట్లయితే తలుపు పట్టిన శబ్దం, అవతల వ్యక్తి స్వరం విన్నాకనే తలుపు తెరుస్తాం. ప్రభుతో పరిచయం ఉన్నవారితో ప్రభు చెప్తున్న మాటలు ఇవి. తన స్వరం విని తలుపు తీయమంటున్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారితో కలిసి భోజనం చేస్తాను అంటున్నారు. ఆయన తలుపు నద్రే నిల్చున్నాడంట. తలుపు తట్టిన చప్పుడు ఆయన స్వరం వినగలిగితే తలుపు తెరవగలుగుతాము. తలుపు తెరిస్తే ఆయన లోపలికి వస్తారు. ఆయన లోపలికి వచ్చి మనతో కలిసి భోజనం చేస్తే ఎంత గొప్ప ధన్యత అది. యేసుక్రీస్తు వారు లవదేకిలో ఉన్న సంఘంతో చెబుతున్న మాటలు ప్రకటన 3:14-22 వరకు చూస్తే ఈ సంఘం అంచె దినాల్లో ఉండే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ సంఘం ఉండే పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఇది నిలువెచ్చిన స్థితిలో ఉన్న సంఘం. దేవుడు ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నానని చెబుతున్నాడు. ఎందుచేతనంటే తానున్న ఆత్మీయ స్థితిని గుర్తించలేని స్థితిలో ఉంది. ఏమిటా స్థితి? దౌర్భాగ్య స్థితి, దిక్కులేని స్థితి, దరిద్రత, గ్రుడ్డితనం, దిగపరత్వం అని చెబుతున్నాడు దేవుడు. అంతేకాదు తనకున్న ధన సమృద్ధిని బట్టి నాకేమీ కుదురలేదు అనుకుంటుందంట. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు నీ దిశమల కనబడకుండునట్లు నీకు దృష్టి కలుగునట్లు నీకు బుద్ధి చెబుతున్నాను అంటున్నాడు. బుద్ధి చెప్పే ఆ మాటలు ఆ సంఘానికి వినబడటం లేదు. నేను ప్రేమించే వారిని అందరినీ శిక్షిస్తున్నాను అంటున్నాడు. మరి అంతేకాదు గద్దిస్తున్నాను అంటున్నాడు. ఆ గద్దింపు మాటలు వినబడటం లేదు. శిక్షిస్తున్నాను అంటున్నాడు. ఆ శిక్ష ఎందుకో అర్థం కావడం లేదు. మారు మనసు పొందుట కొరకు ఆసక్తి లేదు గనుక ఆ ప్రభుని స్వరం వినిపించడం లేదు. నాకంతా ఉంది, నేను బాగానే ఉన్నాను అంటున్న ఈ సంఘానికి ప్రభు తడుతున్న తలుపు చప్పుడు ఆ గుండెకి ఆ హృదయానికి చేరడం లేదు. లోకంలో ఉన్న గొప్పలన్నీ ఉన్నాయి, దేవుని సంఘంలోనే ఉంటూ దేవునితో సహవాసం లేని స్థితి, దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని పట్ల కృతజ్ఞత లేని స్థితి, అంతేకాదు దేవుని లెక్క చేయకుండా దేవుని మాటకు లోబడని స్థితి. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయం 4 గంటలకు 6 గంటలకు 5 గంటలకు 7 గంటలకు ఇలా రౌండ్ ద క్లాక్ యూట్యూబ్స్లో, వాట్సాప్లో, మరి ఫేస్బుక్లో, మరి వాక్యం ద్వారా సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ స్వరం అయితే వినబడుతుంది కానీ హృదయపు తలుపులు మాత్రం తెరుచుకోవడం లేదు. ఆ వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకుని రూపాంతరం పొందేలాగున వాక్యమైన దేవునితో సహవాసం చేయలేని దుస్థితి. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరంటున్నారు? నమ్మకమైన సత్య సాక్షి చెబుతున్న మాటలు అవి. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. దేవుని సంఘంలో నన్ను నీవు నీ హృదయపు తలుపు తెరిస్తే ఆయన నీ భోజనం బల ఎద్దుకు వచ్చి నీతో కలిసి భోజనం, అదే ఆయన వాక్యపు సహవాసంలో నిన్ను రూపాంతరం చెందిస్తాడు. అప్పుడు నీలోనున్న లోకపు గొప్పలు నుండి విడిపించి నీకు వాటిపై విజయాన్ని ఇచ్చి ఆయన వలె తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుంటే ఆధిక్యత ఇస్తాడు. మరి ప్రైసల సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. నీ భోజనపు గదిని కట్టే విధానంలో కట్టుకుంటే
నిన్ను సింహాసనం ఎద్దకు నడిపిస్తుంది అది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవ, నామ భోజనాల గదిలోనికి నీ వచ్చేలాగున మా హృదయపు తలుపులు తెరచి నిన్ను లోనికి ఆహ్వానించి నీతో కలిసి జీవాహారమైన నిన్ను భుజించి మేము రూపాంతరం చెందులాగున చెంది తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండు ధన్యత, కూర్చుండు భాగ్యం మాకు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.